సంధ్యారంభ విజృంభితం శ్రుతిశిరస్థానాధిష్ స ప్రేమ ప్రమరాభిరామచకువాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త శివే సేవే మల్లికార్జున మహాలింగం శివాలింగితం ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ వాస్తుపదం కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం మీ యోగానంద శర్మ శ్రీపీఠము రుద్రాక్షాల అండ్ నవరత్న ఎంపోరియం హైదరాబాద్ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ సిన్స్ నైన్టీన్ నైంటీ రీచ్ యువర్ డెస్టినేషన్ ఈరోజు కార్యక్రమంలో ఈ వాస్తుపదం కార్యక్రమంలో మనం వర్గులు అంటే అక్కచట్ట తప్ప యశా ఇది వర్గాహని నామాక్షరములన్నీ కూడా ఎనిమిది భాగములుగా చేశారు అవర్గు అంటే ఆ నుంచి వరకు కవర్గ్ అంటే కాకా కాక ఇన్య చవర్గు చాచా ఝా ఇని టవర్గు టాట్ అలాగా ఈరోజు అవర్గు కవర్గు గురించి అయిపోయింది ఈరోజు చవర్గు గురించి తెలుసుకుందాం చవర్గ్ అంటే ఏమిటి చకారం మొదటగా వచ్చే ప్రతి పేరు కలిగిన వాళ్ళది చవర్గ్ అవుతుంది అంటే చటోపాధ్యాయ చక్రవర్తి చటర్జీ చందు చక్రపాణి చక్రవర్తి చరణ్ ఇలాగా చా అనబడేటువంటి అక్షరాలతో మొదటగా ఆ లెటర్ వచ్చేటువంటి వాళ్ళది చా చా జా జా మీద జవాను జమున జయశ్రీ జైశంకర్ జైపాల్ జగదీశ్వర్ జగన్ ఇత్యాదులు వాళ్ళకి ఏ వర్గు అవుతుంది స్వక్షేత్రం సమక్షేత్రం మిత్రక్షేత్రం పరమ పరమమిత్రేత్రాలు ఏవవుతాయి వాళ్ళు ఎక్కడ సింహద్వారం కలిగిన గృహం వాళ్ళకి ఉపయోగం ఏవి నిరుపయోగం అంటే ఏవి ఉండకూడదు ఎక్కడ ఉండకూడదు అనబడేటువంటి విషయం ఈ వర్గ గణిత రీత్యా మనం తెలుసుకుంటున్నాం చవర్గు వాళ్ళకి మొట్టమొదటగా దక్షిణ భాగం స్వక్షేత్రం అవుతుంది స్వక్షేత్రమనబడేటువంటిది సర్వదా ఆశ్చర్యోదాయకం వీటిల్లో కొన్ని ఉపయోగపడతాయని కామన్గా సమక్షేత్రంగా చెప్పినా అవి నైరుతి భాగమో లేక ఉత్తర వాయవ్యమో లేక తూర్పాగ్నేయమో ఇలాంటివి వస్తే అది సర్వదా నిషేధం అది మనకి వర్గురి ఇచ్చా ఉపయోగపడుతుందని చెప్పినా కూడా వాటి జోలికి పోకూడదు అది దృష్టిలో పెట్టుకోవాలి ప్రధానంగా అయితే ఇక్కడ స్వక్షేత్రం సర్వదా శ్రేయోదాయకమైనటువంటిది అనగా చివరకు వాళ్ళకి దక్షిణ స్వక్షేత్రం అవుతుంది దక్షిణ సింహద్వారము అంటే సహజంగా మీకు దక్షిణం డైరెక్ట్గా యమస్థానం అని పెట్టరు కనుక దక్షిణ ఆగ్నేయంలో పెడతారు దక్షిణ ఆగ్నేయం పొరపాటును కూడా వీళ్ళకు పడదు దక్షిణం స్వక్షేత్రం అయితే ఇక్కడ సింహద్వార విభజన దగ్గరికి వచ్చేసరికి అది మళ్ళీ ఇబ్బందికరమైనటువంటి గ్రహము కనుక అక్కడ పడేటట్టయితే సింహద్వారం అది కూడా నిషేధం వదిలిపెట్టుకునవలసి ఉంటుంది తర్వాత రెండవ స్థానం పడుతుంది కానీ వర్గురి ఇక్కడ దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి వస్తాయి అక్కడ సింహద్వారం రాదు కనుక పొరపాటును కూడా పెట్టరాదు తరువాత మూడవ స్థానం వీళ్ళకి మిత్రక్షేత్రం అవుతుంది సో ఇక్కడ వెస్ట్కి వీళ్ళు పెట్టుకోవచ్చు పశ్చిమ భాగం సింహద్వారం ఇది శ్రేయోదాయకమైనటువంటిది జనరల్గా పడమట సింహద్వారం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ సింహద్వారాన్ని పడమట వాయవ్యం ఓపిక పెడతారు పొరపాటును కూడా పెట్టరాదు అంటే వాయవ్యమే పెట్టాలి కానీ చెవర్గు వాళ్ళకి వాయవ్యం పడదు గనక పడ పడమట నుంచి వచ్చే వాయవ్యమైన ఉత్తర భాగం నుంచి వచ్చేటువంటి వాయవ్యమైన నిషేధం ఉత్తర భాగం వీళ్ళకి ఆరవ స్థానం అవుతుంది ఇది మూడైంది నాలుగైంది ఐదవ స్థానం అయింది ఐదవ స్థానం కూడా శత్రుక్షేత్రం కనుక వీళ్ళకి పొరపాటును కూడా పనికిరాదు అనగా ఉత్తరం దక్షిణ సింహద్వారం అది సక్రమమైన స్థితిలో ఉంటే అయినా సరే దక్షిణం ఎందుకంటే మానసిక శంక వదిలిపెట్టేసి వాళ్ళు డైరెక్ట్గా పడమట సింహద్వారం తీసుకుంటాం లేక తూర్పు సింహద్వారం తీసుకుంటాం చాలా విశేషం మళ్ళీ ఇక్కడ తూర్పు సింహద్వారం దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఈశాన్యం వైపుకి ఎంట్రన్స్ పెడతారు చివర్కు వాళ్ళకి మాత్రం అది పనికిరాదు డైరెక్ట్గా మిడిల్ ఈస్ట్ పెట్టుకోవాలి ఏమండి ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా ఇప్పుడు మీరు దక్షిణం అన్నారు పడమట అన్నారు నైరుతి అన్నారు వాయో అన్నారు అంటే ఏ దిక్కు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది అనేది ఎలా తెలుస్తుంది చిన్న సింపుల్ ట్రిక్ వెడల్పు భాగాన్ని మూడు భాగాలు చేయాలి అంటే వెడల్పు సుమారుగా ఒక ముప్పై అడుగుల వెడల్పు ఉందనుకున్నాం ముప్పై డివైడెడ్ బై టెన్ ముప్పై డివైడెడ్ బై త్రీ అంటే ఇలా మూడు భాగాలు చేసాం ఇది ఒకటవ భాగం ఇది రెండవ భాగం ఇది మూడవ భాగం ఒక ఇప్పుడు ఈస్ట్కి మూడు భాగాలు చేసినప్పుడు మొదట అది ముప్పై అడుగులు ఉన్నది అనుకుందాం సుమారు ఒక రఫ్ క్యాలిక్యులేషన్ ఎంత ఉంటే అంత దాన్ని మూడు భాగాలు చేస్తే మొదటి భాగం పది అడుగులు అంటే ముప్పై అడుగులు అనుకుంటే యాభై ఉంటే పదహారున్నర ఇరవై ఎనిమిది మూడేళ్ళు కొన్ని అంగుళాలు తక్కువగా అట్లా డివైడెడ్ బై త్రీ నేను సరి సంఖ్య మనం తెలుసుకుంటానికి ఈజీగా ఉంటుందని చెప్తున్నా ఏమంటే మీరు మొదటి పది పది అడుగులు అన్నారు కదా అది అసలు మొత్తం ఉన్నదే పదహారు అడుగుల వెడల్పు పది అడుగులు ఈశాన్యం పోతే ఇంకా ఆరు అడుగులే కదండి ఉంది అలా అనుకోకండి పదహారు అడుగులు ఉంది డివైడెడ్ బై త్రీ ఐదు అడుగులు నాలుగు అంగుళాలు అట్లా భావన చేయండి సో ఇప్పుడు ఈ చవర్గు వాళ్ళకి తూర్పు సింహద్వారం కనుక తీసుకునేట్టయితే ఒకటి నుంచి పది వరకు మొదటి భాగంలో సింహద్వారం ఉండరాదు ఇక్కడ రెండవ భాగం అడుగులు వచ్చింది అంటే ఇది అడుగులు పదకొండు నుంచి ఇరవై అడుగుల వరకు మధ్య భాగం ఇరవై నుంచి ముప్పై అడుగుల వరకు మూడో భాగం ఈ మొదటి భాగం వదిలిపెట్టి మూడో భాగం వదిలిపెట్టి మధ్య భాగంలో ఉన్నటువంటి ఈ పది నుంచి ఇరవై మధ్య భాగంలో ఉన్నటువంటి దాంట్లో ఎంట్రన్స్ పెట్టండి ఈ ఎంట్రన్స్ కూడా సాధ్యమైనంత వరకు ఈశాన్యం వైపు నడుస్తున్నట్టుగా పెట్టండి అంటే మిడిల్ ఈస్ట్ ఎంట్రన్స్ ఇదే లెక్క దీనికి కూడా పనిచేస్తుంది వెస్ట్ తీసుకున్నారు పడమట డివైడెడ్ బై త్రీ ఈ డివైడెడ్ బై త్రీ తీసుకున్నప్పుడు ఇదొక ఇది ఇదొక పది అడుగులు అంటే నైరుతి పది అడుగులు వదిలిపెట్టేశాం ఇటు వాయువ్యం పది అడుగులు వదిలిపెట్టేశాం ఈ పది నుంచి పదకొండు నుంచి ఇరవై మధ్య భాగంలోపు ఉన్నటువంటి ఈ ఇరవై అడుగుల మధ్య భాగంలోపు ఎంట్రన్స్ పెడితే అది డైరెక్ట్ పడమట ఎంట్రన్స్ అవుతుంది పశ్చిమ సింహద్వారం తూర్పు గృహం ఒకవేళ దక్షిణానికి తీసుకున్నారు అనుకుందాం దక్షిణానికి తీసుకుంటే ఇది పది అడుగులు చేస్తే ఇది మూడు భాగాలు చేస్తే మొదటి పదడుగులు ఆగ్నేయం అది మృత్యుస్థానం అవుతుంది వదిలిపెట్టేయాలి మూడవ పదడుగులు సమస్థానం అని చెప్పినా అని చెప్పినా నైరుతి పనికిరాదు గనక సర్వదా నిషేధం గనక నైరుతి అనబడేటువంటిది ఈ మధ్య పదకొండు అడుగుల నుంచి ఇరవై అడుగుల మధ్య భాగంలోపు ఉన్న ఈ పదడుగుల్లో ఎంట్రన్స్ పెట్టండి అది సాధ్యమైనంత వరకు ఆగ్నేయం వైపుకి వెళ్ళేటట్లుగా పదకొండు అడుగుల నుంచి ఇరవై అడుగుల మధ్య భాగంలోపు ఉన్న ఈ అడుగుల్లో ఎంట్రన్స్ పెడితే మిడిల్ సౌత్ అవుతుంది అది సాధ్యమైనంత వరకు ఆగ్నేయం వైపుకి జరిగేటట్లుగా మళ్ళీ కంప్లీట్గా ఆనించి పెట్టవద్దు కొంత గ్యాప్ ఇచ్చి ప్రతి చోట జరిగేటువంటి పెద్ద పొరపాటు ఏమిటి అంటే ప్రధానంగా ఈశాన్యం దగ్గరికి వచ్చేసరికి నవగ్రహ స్థానాలు ఏర్పడతాయండి ఇక్కడ ఏ దిక్కుకైనా సరే రవి చంద్ర కూజ బుధ గురు శుక్ర శని రాహు కేతు తొమ్మిది భాగాలు చేస్తాం అంటే ఇక్కడ ముప్పై అడుగులు ముప్పై అడుగుల్ని తొమ్మిది భాగాలు చేయండి సుమారుగా మూడు బావ అడుగులు వస్తుంది ఈ మూడు బావ అడుగులు వదిలిపెట్టి పెట్టాలండి మొదటి మూడు బావు అడుగుల్లో గనక పెడితే ఏమవుతుంది రవి క్షేత్రం రవి అవుతుంది చంద్రుల్లో పెట్టుకోవాలి మళ్ళీ కుజుడు పనికిరాదు బుధగురు శుక్రుల్లో పెట్టుకోవాలి శని రాహు కేతు గ్రహములు వచ్చే దిక్కు ప్రదేశాలలో సింహద్వారం ఉండకూడదు కానీ మనకి ఈశాన్యం సింహద్వారం అనేసరికి ఏం చేస్తారంటే పిల్లలు ఇక్కడ వస్తుంది గనక కరెక్ట్గా ఈ గో పిల్లర్ నుంచి ఎంట్రన్స్ పెడతారు ఒక అంగుళం కూడా గ్యాప్ ఇవ్వకుండా ఇంకొక మిస్టేక్ ఏం చేస్తారంటే ఇండిపెండెంట్ అవసరైనప్పుడు దీన్ని నా నుంచి ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో కూడా ఒకటి పెడతారు తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యాలలో రెండు దిక్కుల్లోనూ కలిపి ఉండకూడదు ఇది చాలా దోషం అవుతుంది ముందు ముందు తెలుసుకుందాం ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పేరు వస్తుందండి లక్ష్మీ గృహం పద్మగృహం మోదక గృహం శోకర గృహం వ్యాఘ్ర పదం మనోరమ గృహం అలాగే వ్యంజన గృహం ఇలా అనేక పేర్లు వస్తాయి దాదాపుగా ఇరవై రెండు నామములతోటి గృహాలు ఉంటాయి ఎక్కడెక్కడ సింహద్వారములు ఉండి ఎక్కడెక్కడ ఉపద్వారములు ఉండకపోతే ఎక్కడెక్కడ సింహద్వారం ఉపద్వారాలు ఉంటే పెద్ద దోషాలు లాభాలు సంపూర్ణంగా వివరించబడి ఉన్నది అది సెకండ్ చాప్టర్లో తెలుసుకుందాం చాలామంది ఈస్ట్కి ఎంట్రన్స్ పెట్టి ఇటు ఈశాన్యానికి పెట్టి మళ్ళీ ఇక్కడ ఒకటి పెడతారు ఒక గు ఒక్క ద్వారం అనబడేటువంటిది పొరపాటున కూడా ఉండకూడదు అనేక ద్వారములు ఉండాలి అనేక ద్వారములు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఇలా వాటి కాంబినేషన్స్ ఆ టాపిక్లో తెలుసుకుందాం నూటికి నూరు శాతం దోషాలు ఉండేటువంటివి అపార్ట్మెంట్స్ నూటికి నూరు శాతం దోషాలు ఉంటాయి ఈ అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ వరకే తీసుకుంటారు వాస్తు ఉదాహరణకి తూర్పు ఎంట్రన్స్ పెట్టినప్పుడు దానికి పశ్చిమంలో ఎంట్రన్స్ ఉండకపోతే అది ఒక పేరు కలిగిన గృహం అవుతుంది అన్నాడు లేకపోతే ఉత్తరంలో తూర్పులో సింహద్వారం లేకుండా ఒక తూర్పుకే ఉంటే ఒక నామం పెట్టారు అలాగే తూర్పు దక్షిణంలో సింహద్వారములు ఉంటే ఒక పేరు ఉన్నది వీటిల్లో కొన్ని ఉపయోగాలు కొన్ని నిరుపయోగాలు తూర్పు ఎంట్రన్స్ ఇచ్చినప్పుడు ఇక వేరే దిక్కులో ఎక్కడ అపార్ట్మెంటులో ఎంట్రన్స్ పెట్టడానికి ఉండదు ఒక్కటే ఎంట్రన్స్ ఉంటుంది అది సర్వదా దోషప్రదమైనటువంటిది సింహద్వారం అనబడేటువంటిది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సింహద్వారం మన శరీరంలో అంగములు ఏమున్నాయి నేత్రాలు కళ్ళున్నాయి శిరస్సు ఉంది నోరుంది హృదయం ఉంది ఉదరం ఉంది అంగస్థానం ఉంది పృష్ఠస్థానం ఉంది కాళ్ళు చేతులు ఉన్నాయి ఇవన్నీ కలిపితే ఒక మానవ శరీరం అన్నాం ఇప్పుడు ఇంటికి సింహద్వారమే నోరు ఇప్పుడు నోరు ఒకటి పనిచేస్తోంది కాళ్ళు చేతులు అనబడేటువంటివి ఇంటికి ముందు వెనక కుడి ఎడమల భాగాలలో ఉండేటువంటి ఓపెన్ ప్లేస్లు ఏవైతే అవుతాయో అవి కాళ్ళు చేతులు లోపలికి ఎంటరవంగానే వచ్చేటువంటిది ప్రధానంగా గర్భం ఇది గర్భం ఎంటర్ ఎంటరవంగానే వచ్చేటువంటిది హృదయం నోరు నోటి తర్వాత హృదయం అందుకే ఈశాన్యం మనిషికి ఎలాగో వాస్తుకి ఈశాన్యం అలాగా అన్నారు ఈశాన్యం గుండెకాయ అన్నారు తర్వాత లోపలికి వచ్చిన తర్వాత వచ్చేటువంటిది గర్భం పొట్ట ఈ తిన్నటువంటి పదార్థం పొట్టలోకి వెళ్ళింది పొట్టలోకి వెళ్ళిన పదార్థం ఏదో ఒకటి బయటికి రాకపోతే ఏమవుతుంది శరీరం అంటే పృష్టస్థానం పృష్టస్థానం లేకపోతే ఉన్న అరిగినటువంటి అరగగా రక్తము మలమూత్రదుల కింద మనం తిన్నటువంటి ముద్ద ఒక ముద్దలో ఒక్క డ్రాప్ బ్లడ్ వస్తుంది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చెత్త కింద వెళ్తుంది ఒక వన్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్ తక్కిన ఇంద్రియాలకు సంబంధించబడినటువంటి ఇవి తయారవుతాయి ఒక్క ముద్ద అన్నంలో మరి ఆ నైంటీ నైన్ పర్సెంటు ఆ మలమూత్రదులు పృష్ఠస్థానం లేకపోతే బయటికి ఎలా వెళ్తాయి అందుకనే రోగములు ఉదర సంబంధమైన చూడండి అపార్ట్మెంట్ వాసలకు ఎవ్వరికైనా నైంటీ నైన్ పర్సెంట్ గ్యాసు ఎసిడిటీ మలమూత్ర వ్యాధులు హృదయ వ్యాధులు కిడ్నీస్ వ్యాధులు లంగ్స్ వ్యాధులు వస్తున్నాయి కారణం ఏమిటి పృష్టస్థానం లేకపోవటం వల్ల చెత్త బయటికి వెళ్ళే మార్గం లేకపోవటం వల్ల మరి నేత్రాలు ఈ నేత్రాలే సింహద్వారానికి ఇటు అటు పెట్టేటువంటి కిటికీలు అపార్ట్మెంటు సంస్కృతి ప్రబలిన తర్వాత సెక్యూరిటీ రీజన్స్ తోటి ఆ సింహద్వారానికి అటు ఇటు కిటికీలు ఎక్కడన్నా ఉంటున్నాయా ఒక ఇండిపెండెంట్ హౌస్ లాగా గనక కడితే అపార్ట్మెంటులోనే ఏదో ఒక్క విండో ఇస్తాడు అటు ఇటు విండో లేకపోతే ఒక కన్ను పనిచేసినట్టు ఒక కన్ను పనిచేయ చెయ్యనట్టు ఒక చెవి పనిచేసినట్టు ఒక చెవి పని చేయనట్టు నాసికారంతరాల్లో ఒకరందరం పనిచేస్తున్నట్టు ఒకరందరం పనిచేయనట్టు ఇవన్నీ ఓకే అసలు కాళ్ళు చేతులు లేవుగా అటు ఇటు ఓపెన్ ప్లేస్లు ఎక్కడ ఉంటున్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇండిపెండెంట్ హౌస్కే తప్ప అపార్ట్మెంట్లకి నూటికి నూరు శాతం దోషములే ఉంటాయి వాడు బ్రోచర్లో ఇస్తాడు నూటికి నూరు శాతం వంద శాతం వాస్తు పాటించడం జరిగింది అని కరెక్ట్ అయ్యి ఉండవచ్చు అది ఎంతవరకు ఎన్ని తలుపులు పెట్టాలి లేకపోతే సింహద్వారం ఏ దిక్కులో పెట్టాలి లేకపోతే విండోస్ ఎన్ని ఉండాలి వెంటిలేషన్స్ ఎన్ని ఉండాలి తర్వాత పిల్లర్స్ ఎన్ని ఉండాలి బీమ్స్ ఎన్ని ఉండాలి దర్వాజాకే ఎదురుగ్గా దర్వాజా పెట్టామా లేదా ఇది ఎక్స్టర్నల్ వాస్తు ఎంతవరకు మాత్రమే పాటించగలరు సంపూర్ణమైనటువంటి వాస్తు అపార్ట్మెంట్కు రాదు 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 పక్క హండ్రెడ్ పర్సెంట్ మరి వాళ్ళు ఏం చేయాలండి సరే అటువంటి ఉన్న వాళ్ళు కన్సల్ట్ చేసినప్పుడు దానికి ఏం చేయాలి అనేది తెలుసుకోవచ్చు కనుక ఇక్కడ ఈ స్వక్షేత్రం మిత్ సమక్షేత్రమైనా కూడా నైరుతి పనికిరాదు మిత్ర క్షేత్రం వెస్ట్ ఓకే మళ్ళీ ఉత్తర వాయువ్యం పశ్చిమ వాయువ్యం ప్లస్ ఉత్తరం వదిలిపెట్టాలి ఈశాన్యం వదిలిపెట్టాలి తూర్పు ఎంట్రన్సు వీళ్ళకి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ధనము సౌఖ్యము ఆరోగ్యం కుటుంబం సంతానం ఆయుర్దాయం మొదలైనటువంటి శుభ సంబంధమైనటువంటి ఫలితములన్నింటినీ కూడా ఇది కలగచేస్తుంది ఇందులో అనుమానాలు ఉన్నటువంటి వారు శ్రీపీఠం రుద్రాక్ష సాల అన్న నవరత్న ఎంపోరియం నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి ప్లాన్తో కలవండి కొత్త ప్లాన్స్ కావాలన్నా ఆల్రెడీ ఉన్నటువంటిది పర్యవేక్షణ చేసి దోష నివారణలు తెలియ తెలియజేసుకోవటానికి ఈ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి రేపటి రోజున ఆ కా చ వర్గులు అయిపోయినాయి టవర్గు గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు జై గురుదా